లార్డ్స్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ టెస్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు కేఎల్ రాహుల్ సెంచరీ సాధించగా రోహిత్ త్రోటిలో సెంచరీ చేజార్చుకున్నాడు రోహిత్ సెంచరీ చేజార్చుకోవడంపై అభిమానులు ఒక ఇంత ఇక మ్యాచ్ అనంతరం సెంచరీ చేజారడంపై రోహిత్ కూడా కొద్దిపాటి ఆవేదన వ్యక్తం చేశాడు మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం మన మనసుతో మనం మాట్లాడుకొని అనవసరమైన షాట్లు ఆడకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా కొత్త బంతితో బౌలర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రణాళికను అమలు చేయాలి ఎప్పుడైతే పిచ్పై అవగాహన వస్తుందో అప్పుడు కొన్ని షాట్స్ ఆడటానికి ప్రయత్నించాలి ఇక ఈరోజు నేను ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమం అని నేను భావించడం లేదు కానీ చాలా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులలో బ్యాటింగ్ చేశాను మంచి ఇన్నింగ్స్ ఆడాను అనే భావన అయితే నాకు ఉంది అందుకు చాలా ఆనందంగా ఉంది కానీ దురదృష్టవశాత్తు నేను అవుట్ అయ్యాను ఇక ఇందులో నేను ఏమీ లేదు వన్డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఏ వ్యూహాన్ని అయితే నేను అమలు పరుస్తానో ఇక్కడ కూడా అదే చేశాను అలా చేయడం ఎంతగానో ఎంతగానో నాకు ఉపయోగపడింది ముఖ్యంగా ఆఫ్ స్టంప్ దగ్గర పడుతోన్న బంతులను ఎలా ఆడాలి అనే విషయంపై ఎక్కువగా కసరత్తు చేశాను ఈసారి మాత్రం ఎటువంటి పొరపాటు చేయకుండా భారీ ఇన్నింగ్స్ ఆడతాను అని రోహిత్ పేర్కొన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి